వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు పెద్దలు సైదాపురం మండలంలో పెద్ద ఎత్తున తెల్ల బంగారాన్ని తరలిస్తున్నారు, కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడంతా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం ఈరోజు రావడం జరిగింది. వాళ్ళు మొత్తం ఈ క్వారీలు మొత్తం చూసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మొత్తం ఎన్ని క్వారీలు ఉండే, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఆల్మోస్ట్ 29 క్వారీస్ ఉన్నాయి, లీజ్ ఉండే, లీజ్ ఉండేవి, కొన్ని అన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి. దాంట్లో 19 మైన్స్ చాలా విలువైన మైన్స్ ఉన్నాయి. వాటిల్లో రెన్యువల్ చేసుకోవాలంటే డెడ్ రెంట్ 10 టైమ్స్ పెంచేసేసినారు. హెక్టర్కి 25,000 ఉన్నింది 2.5 లక్షలు చేసేసినారు. మామూలు రాయల్టీ కూడా 90 రూపాయలు ఉన్నింది 240 రూపాయలు చేసినారు. ఇప్పుడు దానికి వాళ్ళు ఏంటంటే అది వర్కౌట్ కాక అట్టే డిపాజిట్లు అనే పెట్టుకున్నారు. అదంతా వీటి మీద అధికారంలో ఉండే మంత్రి బ్యాచ్కి కన్నుబడింది. వచ్చేసినారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఫారెస్ట్లో కూడా తీసుకుంటున్నారు, అటవీ భూములన్నీ కొల్లగొడుతున్నారు. 200 హిటాచీలు పనిచేస్తున్నాయంటే ఇల్లీగల్ మైనింగ్, 200 హిటాచీలు. ఇంక దాన్ని బట్టి అంచనా వేసుకోండి. అంటే అనిల్ కుమార్ యాదవ్ ఫస్ట్ చెప్పడం ఏంటంటే 80% తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇక్కడ అక్రమాలకు పాల్పడుతున్నారనేది ఆయన స్పష్టంగా ఇచ్చేసాడు. దాని మీద ఏమంటారు? మేము అనిల్ కుమార్ గారికి మేము సమాధానం చెప్పాం, అయ్యా తెలుగుదేశం వాళ్ళు అయితే ఏమి, వైసీపీ వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు, మీ దమ్ముంటే వచ్చి నిరూపి. అయితే తెలుగుదేశం వాళ్ళు అయితే ఈరోజు మమ్మల్ని ఎందుకు పోలీసు వాళ్ళు ఆపటం? తెలుగుదేశం వాళ్ళే కన్నా మైనింగ్ చట్టాలను ఉల్లంఘించి దోచుకుంటుంటే పోలీసులు దేనికి ఆపారు? వెంకటగిరి ఎమ్మెల్యేని, రామనారాయణరెడ్డిని ఇంట్లో హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు? మా ఇళ్ళకాడ పోలీసులు ఎందుకు ఉండారు? తప్పించుకొని మేము ఎందుకు రావాలా? అది మేము ఒకటే చెప్పాము, ఎవరో టీడీపీ వాళ్ళు అయితే ఎవరైతేనే చట్టం అందరికీ వర్తించాలన్నాం. ఇప్పుడు చట్టాలు ఓన్లీ ఇక చట్టాలు ఎవరు తెలుగుదేశంలోకి వర్తించవు, వాళ్ళు అనుకున్నదే చట్టం వైసీపీ వాళ్ళది. అది సిలికా తీసుకోండి, ఇసుక తీసుకోండి, బూడిద తీసుకోండి, ఎర్రమట్టి తీసుకోండి, మట్టి తీసుకోండి, ఈరోజు క్వార్జ్ తీసుకోండి. జరిగేది అది, రాష్ట్రంలో అదే జరుగుతుంది, జిల్లాలో అదే జరుగుతుంది. మంత్రి కనుసన్నల్లో, వ్యవసాయ మంత్రి కనుసన్నల్లో ఈ భారీ లూటి జరుగుతుంది. ఒకటి, మీరు 4 దశాబ్దాల నుంచి రాజకీయాలు చూస్తున్నారు, అంటే గళం విప్పే వాళ్ళకందరినీ అరెస్ట్ చేయడము, అదేవిధంగా 144 సెక్షన్, 36 యాక్టు, ఈ విధంగా ఇది చేసి మీ అంటే రాజకీయ చరిత్రలో చూసిన సందర్భాలు ఏమైనా ఉంటాయి? ఎప్పుడు లేవయ్యా స్వామి. జనార్దన్ రెడ్డి సీఎం ఉంటే పోరాడాము, ఆనవాళ్ళతో పోరాడాము, మొత్తం మా జీవితమే పోరాటాలు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోరాడాం. ఈ జగన్ అన్న మా బిడ్డ, ఆయన ముఖ్యమంత్రి అయితే 9 కేసులు వచ్చినాయి నా మీద, అంతకుముందు ఎప్పుడూ లేదు. అదేంది, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే దొంగతనము, ఫోర్జరీ, 7 ఇయర్స్ అబోవ్. ఇంకెవరిదో మేము ఉన్న ఆస్తులు అమ్ముకుంటే 2 ఎకరాల 30% ఊళ్ళోళ్ళది అమ్మానంట నేను, అదొక కేసు, అది హైకోర్టు కొట్టేసింది. ఇంకా 9 కేసులు ఉన్నాయి. అందుకని ఇటువంటిది మేము ఎప్పుడూ చూడలేదయ్యా. నేను అందుకే చెప్పేది, ఎమర్జెన్సీ రోజుల మేలు మా జగన్ అన్న కంటే బ్రిటిష్ వాళ్ళ రాజ్యం మేలు. చివరిగా, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు, అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద 307 కేసులు అయితే 600 మంది మీద తెలుగుదేశం శ్రేణుల మీద కేసు నమోదు అయి ఉన్నాయట. అంటే ఒక రకంగా చూసుకుంటే 2024 ఎన్నికలకు మీకు ఒక భయభ్రాంతులు చేసే ఇది అనుభవించవచ్చా? నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్క చిత్తూరు జిల్లాలో పొంగనూరు, తమ్మళ్ళపల్లి ఆ నియోజకవర్గాల్లోనే more than 600, నువ్వు చెప్పిన సెక్షన్స్ more than 7 years సెక్షన్స్, రాష్ట్రంలో కొన్ని 1000 కేసులు పెట్టుండారు. నా మీద 9 అంటే అందరు, లోకేష్ బాబు దగ్గర 23, లోకేష్ బాబు మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్. అందుకనే ఏంటంటే ఇప్పటికీ చరిత్రలో ఇన్ని క్రిమినల్ కేసులు 4.5 సంవత్సరం కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినట్టు ఇంకెక్కడ రాలే, రావు కూడా. మీరు చెప్పండి, అంటే మీరు ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేశారు ఈ నియోజకవర్గంలో, మీ హయాంలో నుంచి ఈ అవినీతి జరుగుతుందా? గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇది ఏంటంటే ఎప్పుడైతే దీనికి రేట్ తెల్ల బంగారం రేట్ వచ్చిందో ఇది ఒక 4-5 నెలలే జరుగుతూ ఉంది. అంతకుముందు 3,000 4,000 ఉండేది, ఒకటి పెద్దగా జరిగేది కూడా కాదు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే రేటు పెరిగిందో వీళ్ళ కన్నుబడి వీళ్ళు రెన్యువల్ చేసుకోకుండా, రెన్యువల్ మరి 25,000 నుండి 2,50,000 అడగడం, రెన్యువల్ చేయకుండా వీళ్ళందరూ వచ్చి ఆక్రమించుకొని జయలక్ష్మి మైన్లు కానీ ఇంకా ఇతర మైన్లు కూడా టోటల్గా 29 మైన్లు ఉన్నాయి, అన్నింటిలో కూడా లీజ్ అయిపోయింది ఆస్తి ఆల్మోస్ట్. వీటన్నీ కూడా ఆక్రమించుకొని 200 మిషన్లు పనిచేస్తూ ఉంటే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం అని చెప్పి తెలుసుకొని ఇవన్నీ కూడా పక్కకు తరలించారు తప్ప మరొకటి కాదు. ఇది
సోదరిమణులు ప్రసోడు కూడా కొన్ని అయితే వచ్చేటప్పుడు దారిలోనే కనిపించాయి. ఇంతకుముందు మా సోదరుడు మరి శ్రీధర్ రెడ్డి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోటో తీసుకున్నారు కూడా మాట్లాడాడు, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రెస్ మీట్ పెడతానని చెప్పి తెలుగుదేశం వస్తున్నారు కాబట్టి వెళ్ళిపోతానని చెప్పి చెప్పడం కూడా చెప్పడం జరిగింది. మరి తెలుగుదేశం వాళ్ళు అయితే మేము ఎందుకు వస్తాము, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు, మరి ప్రూవ్ చేసుకోండి. ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళకి వచ్చి ఆపచ్చు, మేము కాదు చేసేది ఇది మీ వాళ్ళని చెప్పి అడగచ్చు. ఊరికే చొల్లు మాటలు మాట్లాడేది కాదు, వాళ్ళ నిందలు మా పైన వేయాలని చెప్పని కావాలని మాట్లాడుతున్నారు కానీ మరి ఒకటి కాదని చెప్పి తెలియజేస్తాను. అంటే కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు కదా, ఈ కుంభకోణం వెనకాల ఎవరు పెద్దల హస్తం, వైసీపీ పెద్దల హస్తం ఎవరు? ఇప్పుడే చెప్పారు కదా, సోమరెడ్డి చెప్పారు మంత్రి హస్తం ఉంది, ఇంకా పెద్ద పెద్ద రెడ్డి హస్తం కూడా కొంతమంది నెల్లూరులో ఉందని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా మైనింగ్ మంత్రి ఆయన హస్తం కూడా ఉంది. మరి ఇవి రెన్యువల్ చేయకుండా మీరు ఏదో చేసుకోండి అని చెప్పడం ఏం చెప్పాడో అందరూ వచ్చి ఈరోజు సైదాపురం మండలం మీద పడి మరి ఇంకా చాలా పనులు ఉన్నాయి, అన్నింటిలో కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఇది పరిస్థితి ప్రస్తుతం సైదాపురం మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకుంటున్నారు, దీని వెనకాల పెద్దల హస్తం కూడా ఉందని సోమిరెడ్డి అదేవిధంగా కురగొండ రామకృష్ణ చెప్తున్నారు. వీడియో చేయండి ప్రదీప్తో గయాజ్ ఆర్టీవీ నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.